ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, వ్యవసాయం విషయానికి వస్తే నాకు బాధ ఎక్కడనిపించిందంటే అధ్యక్ష, నిన్న గవర్నర్ ప్రసంగంలో పౌర సరఫరాల శాఖ గురించి కూడా అసత్యాలు చెప్పారు అధ్యక్ష, సత్యదూరమైన విషయాలు చెప్పారు. 56,000 కోట్ల అప్పులు ఉన్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అని చెప్పినారు. మంత్రి గారు లేరు కానీ చెప్తాను అధ్యక్ష, ఇది శుద్ధ సత్యదూరమైన మాట అధ్యక్ష. పౌర సరఫరాల శాఖ యొక్క విధి ఏంది అధ్యక్ష, రైతుల దగ్గర ధాన్యం కొనాలి, ఎఫ్సీఐకి మిల్లింగ్ చేసి అమ్మాలి. ఈరోజు పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, నేను కూడా లెక్కలు తీసుకున్నాను, పౌర సరఫరాల శాఖ దగ్గర ప్రస్తుతం ఉన్న స్టాకుల విలువ 30,000 కోట్ల విలువ చేసే స్టాకులు ఇవాళ పౌర సరఫరాల శాఖ దగ్గర ఉన్నాయి. రిసీవబుల్స్ అంటే కేంద్రానికి మనం ఆల్రెడీ ఇచ్చిన ధాన్యానికి విరుద్ధంగా మనకు రావాల్సిన డబ్బులు అధ్యక్ష 17,000 కోట్లు ఉన్నాయి. అంటే రెండు కలిపితేనే 47,000 కోట్ల రూపాయలు అయితే స్టాకుల రూపంలో లేదా రిసీవబుల్స్ రూపంలో మీ దగ్గర ఉన్నాయి. కానీ మీరేం చేస్తున్నారు అధ్యక్ష, ఆ వీటిని చూపెట్టకుండా, రిసీవబుల్స్ చూపెట్టకుండా, స్టాక్ యొక్క మార్కెట్ వాల్యూ చెప్పకుండా 56,000 కోట్ల అప్పులు అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఆ అప్పులు కూడా ఎక్కడ ఉంటాయి అధ్యక్ష, సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి? రైతు దగ్గర మనం పంట కొంటాం, కొన్న తర్వాత వాళ్ళకి పైసలు ఇవ్వాలి, మనం మిల్లింగ్ చేసి మళ్ళీ ఎఫ్సీఐకి ఇవ్వాలి, ఎఫ్సీఐ నుంచి పైసలు వచ్చే వరకు 4-5 నెలలు అవుతుంది సార్, అప్పుడప్పుడు 6-7 నెలలు కూడా అవుతుంది. ఆ ఇంటరిమ్ పీరియడ్లో రైతుకు మనమే పైసలు ఇస్తాం కాబట్టి ఆ మిత్తి ఏదైతే జరుగుతుందో దాని మీద వచ్చిన దాన్ని కూడా అప్పు కింద చూపెట్టే పరిస్థితి చేసినారు అధ్యక్ష. అంటే 7-8 వేల కోట్ల అప్పు లేదా 9,000 కోట్ల అప్పు ఉంటే అది కూడా ఎందుకు వచ్చింది అధ్యక్ష? రైతుకు మిత్తి దాకొద్దు, రైతుకు సకాలంలో పేమెంట్ ఇవ్వాలని చెప్పి మేము చేసిన ప్రయత్నాన్ని అభినందించకపోగా ఇవాళ ఈ రకంగా బట్టగాల్చి మీ దేశ ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, అప్పుల గురించి చెప్పారు, ఇంకొక మాట అన్నారు అధ్యక్ష, చాలా బాధాకరం. ఏమన్నారు అధ్యక్ష, ఇంత దారుణమైన మాట అంటే, ఇందాక దారుణమైన ప్రసంగం అని ఎందుకన్నా అంటే, ఎంత మాట అన్నారు అధ్యక్ష, రాష్ట్రం దివాలా తీసింది అన్నారు అధ్యక్ష. దివాలా తీసింది రాష్ట్రం కాదు అధ్యక్ష, దివాలా తీసింది మీ రాజకీయ ప్రసంగం అధ్యక్ష, దివాలా కోరు ప్రసంగం అది. ఎందుకంటున్నా అధ్యక్ష అంటే ఇట్స్ పొలిటికలీ ఇంటెలెక్చువలీ బ్యాంక్రప్ట్ స్పీచ్ అది అధ్యక్ష. నేను ఒక్క మాట చెప్తాను అధ్యక్ష, ఎట్లుందంటే తెలంగాణలో సామెత ఉంటుంది సార్, గుమ్మి నిండా వడ్లు ఉండాలి, గూటం వల్ల పిల్లలు ఉండాలన్నట, గుమ్మి నిండా వడ్లు అట్లే ఉండాలి భద్రంగా, పిల్లలు మాత్రం గూటాలు లెక్క తయారు కావాలన్నట. అవుతుందా సార్? గుమ్మిలో వడ్లు కొంత తీస్తేనే కదా పిల్లలకు కొంత పెట్టగలిగేది. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష నేను, ఇవాళ తెలంగాణ తన ఆర్థిక పరపతిని వినియోగించుకొని బ్రహ్మాండంగా భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది. మేము ఇవాళ చేసిన ప్రయత్నం వల్ల ఏం జరిగింది అధ్యక్ష? బ్రహ్మాండంగా ఈరోజు 1-2 కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్తా ఉన్నాయి, తెలంగాణ పర్ క్యాపిట ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అనే మాట స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. ఏ స్టేట్లో లేని పర్ క్యాపిట తలసరి ఆదాయం తెలంగాణదని చెప్తా ఉంది అధ్యక్ష. మరి అప్పు అంటారు, అప్పు అప్పు చేసి మేము దేని మీద పెట్టినాం అధ్యక్ష? అప్పు అంటారు, ఆస్తుల గురించి చెప్పరు అధ్యక్ష, నెట్వర్త్ చూడరు, నెట్వర్త్ గురించి చెప్పరు. అప్పు చేసి మీలాగా పప్పు పిల్లలు పంచలేదు మేము. అప్పు చేసి చెప్తాను సార్, కాలేజీన తొందర ఎందుకు పడుతున్నాం? చెప్తా తొందర ఎందుకు పడుతున్నాం? బరాబర్ చెప్తా రాజగోపాల్. వన్ సెకండ్ సార్. అధ్యక్ష, గౌరవ సభ్యులు, కేటీఆర్ గారు దాదాపు 60 నిమిషాల నుంచి సుదీర్ఘంగా, సరే మా దగ్గర మొత్తం ఉంది సార్. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు 35 నిమిషాలు మాట్లాడటం జరిగింది, వివేక్ గారు 15 నిమిషాలు మాట్లాడారు, ఇప్పటి వరకు కేటీఆర్ గారు 57 నిమిషాలు అంటే మా సభ్యుల కంటే ఎక్కువ సమయం స్పీకర్ గారు మీకు కేటాయింపు చేయడం జరిగింది. నేను కోరుతా ఉన్నాను స్పీకర్ గారిని ఇంటరప్షన్ ఓన్లీ 22 మినిట్స్, వారు పూర్తి స్థాయిలో ఇంటరప్షన్ టైం తీసే మాట్లాడుతూ ఉన్నాను సార్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్ సార్. దేర్ ఆర్ అదర్ మెంబర్స్ టు యునో టు టేక్ పార్ట్ ఇన్ దిస్ డిస్కషన్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్. ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు, ఒక్క నిమిషం, ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. ఐ యామ్ టు అనౌన్స్ టు ది House that I have nominated the following members to be on the panel of chairman for the first session: Sri Revula Prakash Reddy, Sri Balu Nayak, Sri Kausar Mainuddin, Sri Kunamaneni Sambashivarao. Sir, KTR garu. Speaker sir, 55 నిమిషాలు మాట్లాడాను అన్నారు అధ్యక్ష, 50 నిమిషాలు వారే మాట్లాడారు అధ్యక్ష, 5 మంత్రులు 50 నిమిషాలు తీసుకున్నారు, నేను కేవలం 5-10 నిమిషాలే మాట్లాడాను సార్. అసలు అయినా ఇంకోటి సార్, మేము
ఆరుగురు శాసనసభ్యులు ఇక్కడ బట్టన్న శ్రీధరన్ ఇక్కడ ఉంటే ఆరుగురు ఉంటే కూడా గంటన్నర మాట్లాడండి సార్. మా బట్టన్న ఆ రోజు అద్భుతంగా ప్రసంగించినారు కాబట్టే ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ముఖ్యమంత్రి ఉంటారు అనుకున్నాను లేరు మీరు, కానీ బట్ మీరు అద్భుతంగా మాట్లాడినారు ఆ రోజు, మీ పర్ఫార్మెన్స్ బాగుండే బట్టన్న అందుకే వచ్చినారు. అధ్యక్ష నేను అనేది ఒకటే, అధ్యక్ష నేను అనేది ఒకటే. శ్రీధర్ బాబు గారిని కూడా నేను కోరుతా ఉన్నా, మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నారు శ్రీధర్బాబు గారు, ఇప్పుడు టైం కేవలం 12:30 అవుతుంది. మనం ప్రజలకు సబ్జెక్ట్ ఇంతకంటే పెద్ద సబ్జెక్ట్ ఏముంటుంది అధ్యక్ష? ఇప్పుడు మీరు కావాలంటే రాత్రి 12:30 దాకా మీరు నడపండి, మేము ఇక్కడే ఉంటాం. 12:30 దాకా కౌన్సిల్ రేపు కూడా నడపండి, రేపు నడపండి సార్. మేము నడపలేదా 1 గంట వరకు రాత్రి హౌస్ నడపలేదా శ్రీధర్బాబు గారు? మీరు లేరా? మీరు బేజారా వెళ్ళిపోయిన మధ్యలో కానీ మేము నడిపినాం, మీరు బేజారా వెళ్ళిపోయిన అధ్యక్ష నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, విద్యుత్తు విషయంలో, అప్పుల విషయంలో వారు మాట్లాడిన మాట, అప్పుల విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష. ఇక్కడున్న 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష, దే నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ కూడా మా సభ్యుల తరఫున, కొత్త సభ్యుల తరఫున కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, కొత్త సభ్యులకు దయచేసి మీరు, ఎందుకంటే చాలామంది, నేను కూడా కొత్తగా సభ్యుడైనప్పుడు నిజంగా ఎమ్మెల్యే ఏం చేయాలనేది కూడా అవగాహన ఉండదు సార్. కొన్ని రోజులు ఏం చేయాలా, ఎంతవరకు చేయాలనేది కొన్ని రోజులు తెలియదు. మీరు కూడా దయచేసి స్పీకర్ గారు, కొత్తగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు, ఒక 3-4 డేస్ ఓరియంటేషన్ కూడా పెట్టండి. మీ సభ్యులు ఉన్నారు, మా సభ్యులు ఉన్నారు, కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు, సీనియర్లతో కొంతమందితో చెప్పించండి, వాళ్ళకు కూడా లాభం దొరుకుతుంది, సభ కూడా మంచిగా నడుస్తుంది. కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అప్పులను ఎన్నడూ వేరుగా చేసి చూడడం తప్ప అధ్యక్ష. అప్పులు ఆస్తులు జనరల్గా ఎక్కడైనా కూడా ఎట్లా చూస్తారు అధ్యక్ష అంటే, డెట్ GDP కలిపి చూస్తారు. డెట్ ఎంత ఉంది, అప్ ఎంత ఉంది, GDP పరిమాణం ఎంత ఉందని చూస్తారు.